हाय स्टूडेंट्स, वेलकम टू माय चैनल। डियर स्टूडेंट्स, वीडियो चूस्तुन्ना प्रति ओक्करू वीडियो लाइक चेसी चैनल सपोर्ट चेयंडी। प्लीज लाइक वीडियो। ई वीडियो की नेनु 1000 लाइक्स एक्सपेक्ट चेस्तुन्नानु। ई वीडियो लो नेनु 9th क्लास मैथमेटिक्स सेकंड चैप्टर 2.3 एक्सरसाइज एक्सप्लेन चेस्तुन्नानु। फर्स्ट प्रॉब्लम, डिटरमाइन विच ऑफ द फॉलोइंग पॉलिनोमियल हैज एक्स प्लस वन इज ए फैक्टर। ఈ ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చిన పాలినామియల్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. లెట్ పి ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్. సో ఇది ఇచ్చిన పాలినామియల్. ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా కాదా అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎక్స్ ప్లస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ప్లస్ వన్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఎక్స్ ప్లస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ వన్ రైట్ సైడ్ మీద అయితే మైనస్ వన్ అవుతుంది, మైనస్ వన్. సో ఎక్స్ వాల్యూ మైనస్ వన్ వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్లో మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేసి p ఆఫ్ మైనస్ వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో p ఆఫ్ మైనస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మైనస్ వన్ హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది ఇక్కడ మైనస్ వన్, ప్లస్ వన్ అలానే రాద్దాం ప్లస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ హోల్ క్యూబ్. అంటే మైనస్ వన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్. అంటే మైనస్ వన్ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ప్లస్ వన్ ఉంది ప్లస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 3 టైమ్స్ వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఆన్సర్ మైనస్ వన్. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో ప్లస్ వన్ వస్తుంది. సో ప్లస్ వన్, మైనస్ వన్ ప్లస్ వన్ అలానే రాద్దాం మైనస్ వన్ ప్లస్ వన్. సో ఇక్కడ మైనస్ వన్ ప్లస్ వన్ యాడ్ చేసే జీరో, ఇక్కడ కూడా మైనస్ వన్ ప్లస్ వన్ యాడ్ చేసే జీరో. సో ఫైనల్గా మనకి పి ఆఫ్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో వచ్చింది. సో ది ఫోర్ పి ఆఫ్ మైనస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో పి ఆఫ్ మైనస్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ అయింది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్. ది ఫోర్ పి ఆఫ్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. వి కంక్లూడ్ దట్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్. సో పి ఆఫ్ మైనస్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ అయింది కాబట్టి ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, ఫస్ట్ రోమన్ సెకండ్ వన్. సో ఈ పాలినామియల్కి ఎక్స్ ప్లస్ వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుందా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ దెన్ పి ఆఫ్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఆల్రెడీ మనం ఎక్స్ ప్లస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేసాము. ఎక్స్ ప్లస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ మైనస్ వన్. సో పి ఆఫ్ మైనస్ వన్ వాల్యూ జీరో అయినప్పుడు ఎక్స్ ప్లస్ వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇచ్చిన పాలినామియల్ని పి ఆఫ్ ఎక్స్ అనుకుందాం. లెట్ పి ఆఫ్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్. సో ఇది ఇచ్చిన పాలినామియల్. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. పి ఆఫ్ మైనస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ పవర్ ఫోర్ ఉంది, ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్. సో మైనస్ వన్ హోల్ పవర్ ఫోర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఉంది ఇక్కడ మైనస్ వన్ హోల్ పవర్ 3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్, మైనస్ వన్ ప్లస్ ఇక్కడ వన్ ఉంది, వన్ అలానే రాద్దాం వన్. సో ఇక్కడ మైనస్ వన్కి పవర్ 4 ఉంది, 4 అనేది ఈవెన్ నెంబర్. మైనస్ వన్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వన్ వస్తుంది. సో ప్లస్ వన్. సో ఇక్కడ మైనస్ వన్కి పవర్ 3 ఉంది, 3 అనేది ఒక ఆడ్ నెంబర్. సో మైనస్ వన్ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వన్ వస్తుంది. సో మైనస్ వన్. సో ఇక్కడ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ వన్ వస్తుంది. సో ప్లస్ వన్. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ప్లస్ వన్ అలానే రాద్దాం ప్లస్ వన్. వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో.
वन माइनस वन ईक्वल टू जीरो सो फाइनल वन मिगली सो वन सो मन की पी आफ माइनस वन वाल्यू जीरो अनपड़े एक्स प्लस वन अने फैक्टर इकड़ मन की आंसर वन वाबी एक्स प्लस वन इज नाट ए फैक्टर सो पी आफ माइनस वन ईक्वल टू वन इट इज नाट ईक्वल टू जीरो पी आफ माइनस वन वाल्यू वन की ईक्वल जीरो की ईक्वल काबी एक्स प्लस वन इज नाट ए फैक्टर सो देयरफॉर एक्स प्लस वन इज नाट ए फैक्टर आफ एक्स पवर फोर प्लस एक्स क्यूब प्लस एक्स स्क्वायर प्लस एक्स प्लस वन सो एक्स प्लस वन अने इच्छा पॉलिनोमियल की फैक्टर का नेक्स्ट वन फर्स्ट रोमन थ्री सो इच्छा पॉलिनोमियल की एक्स प्लस वन फैक्टर अवता है कदा फाइंड आउट चेयली इफ एक्स प्लस वन इज ए फैक्टर देन पी आफ माइनस वन ईक्वल टू जीरो सो एक्स प्लस वन अने फैक्टर कावाले पी आफ माइनस वन वाल्यू जीरो की ईक्वल कावाली सो इच्छा पॉलिनोमियल ने पी आफ एक्स अंदम सो पी आफ एक्स इट इज ईक्वल टू एक्स पवर फोर प्लस थ्री एक्स क्यूब प्लस थ्री एक्स स्क्वायर प्लस एक्स प्लस वन सो इपड़ पी आफ माइनस वन वाल्यू फाइंड आउट चेयली पी आफ एक्स प्लस माइनस वन इकड़ एक्स पवर फोर एक्स प्लस माइनस वन होल पवर फोर प्लस थ्री इंटू एक्स प्लस माइनस वन होल क्यूब प्लस थ्री एक्स स्क्वायर थ्री इंटू एक्स वाल्यू माइनस वन होल स्क्वायर प्लस एक्स एक्स प्लस माइनस वन प्लस वन अलाने रादा प्लस वन इट इज ईक्वल टू सो इक माइनस वन की पवर फोर फोर अने ईवन नंबर सो माइनस वन ईवन नंबर आफ टाइम्स मल्टिप्लाई प्लस वन वस्तो सो प्लस वन प्लस थ्री उ थ्री इंटू ఇక్కడ మైనస్ వన్కి పవర్ త్రీ ఉంది త్రీ అనేది ఒక ఆడ్ నెంబర్ మైనస్ వన్ని ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వన్ వస్తుంది సో మైనస్ వన్ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ప్లస్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వన్ ప్లస్ వన్ అలానే రాద్దాం ప్లస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ త్రీ ఇంటూ వన్ త్రీ ప్లస్ 3 ఇంటూ 1 3 మైనస్ 1 ప్లస్ 1 అలానే రాద్దాం మైనస్ 1 ప్లస్ 1 సో ఇక్కడ మైనస్ 3 ప్లస్ 3 ఈక్వల్ టు 0 అలానే మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 0 సో మనకి ఫైనల్ ఆన్సర్ 1 మిగిలింది సో 1 సో దేర్ఫోర్ p ఆఫ్ మైనస్ 1 ఈక్వల్ టు 1 సో మనకి p ఆఫ్ మైనస్ 1 వాల్యూ 0 కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ ఇక్కడ 0 కి ఈక్వల్ కాలేదు సో ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 सो जीरो की ईक्वल कॉलेज काबटे एक्स प्लस वन इज नाट ए फैक्टर सो देयरफॉर एक्स प्लस वन इज नाट ए फैक्टर आफ एक्स पवर फोर प्लस थ्री एक्स क्यूब प्लस थ्री एक्स स्क्वायर प्लस एक्स प्लस वन एक्स प्लस वन अने इच्छा पॉलिनोमियल की फैक्टर का नेक्स्ट वन फर्स्ट रोमन फोर्थ वन सो ई पॉलिनोमियल की एक्स प्लस वन अने फैक्टर अवता है कदा फाइंड आउट चेयली इफ एक्स प्लस वन इज ए फैक्टर देन पी आफ माइनस वन ईक्वल टू जीरो एक्स प्लस वन अने फैक्टर कावाले पी आफ माइनस वन वाल्यू जीरो की ईक्वल कावाली इच्छा पॉलिनोमियल ने पी आफ एक्स अंदा पी आफ एक्स ईक्वल टू एक्स क्यूब माइनस एक्स स्क्वायर माइनस टू प्लस रूट टू आफ एक्स प्लस रूट टू सो इपड़ एक्स प्लस माइनस वन सब्स्टिट्यूट चेयली सो पी आफ माइनस वन ईक्वल टू इकड़ एक्स क्यूब माइनस वन होल क्यूब माइनस एक्स स्क्वायर एक्स प्लस माइनस वन होल स्क्वायर माइनस टू प्लस रूट टू इंटू एक्स प्लस माइनस वन रूट टू अलाने रादा प्लस रूट टू इट इज ईक्वल टू माइनस वन की पवर थ्री उ्री अने ऑड नंबर सो माइनस वन ने ऑड नंबर ऑफ टाइम्स मल्टिप्लाई से माइनस वन सो माइनस वन माइनस उ इकड़ा माइनस माइनस वन होल स्क्वायर अंटे माइनस इंटू माइनस प्लस वन सो प्लस वन सो माइनस उ माइनस टू प्लस रूट टू इकड़ा माइनस उ माइनस इंटू माइनस प्लस वस्तु सो प्लस रूट टू अला रहा प्लस रूट टू इट इज ईक्वल टू माइनस वन माइनस इंटू प्लस माइनस वन
प्लस टू प्लस रूट टू प्लस रूट टू इकड़ माइनस वन इकड माइनस वन इवि रेडू नेगेटिव नंबर्स सो नेगेटिव नंबर्स ने ऐड सो माइनस टू वस्तु सो इक प्लस टू उ प्लस टू रूट टू प्लस रूट टू ऐड टू रूट टू सो प्लस टू रूट टू माइनस टू प्लस टू ऐड जीरो सो रिमेनिंग आंसर मन की टू रूट टू सो टू रूट टू सो देयरफॉर पी ऑफ माइनस वन इट इज इक्वल टू टू रूट टू पी ऑफ माइनस वन वैल्यू जीरो की ईक्वल अत्रे मन की एक्स प्लस वन अने फैक्टर सो इकड़ जीरो की ईक्वल कॉलेज सो नॉट इक्वल्स टू जीरो सो जीरो की ईक्वल कॉलेज काबटे एक्स प्लस वन इज नॉट ए फैक्टर सो देयरफॉर एक्स प्लस वन इज नॉट ए फैक्टर ऑफ एक्स क्यूब माइनस एक्स स्क्वायर माइनस टू प्लस रूट टू इंटू एक्स प्लस रूट टू नेक्स्ट प्रॉब्लम सेकंड रोमन सो ई प्रॉब्लम लो रेंडु पॉलिनोमियल्स इच्चारु पी ऑफ एक्स अनेदी ओक पॉलिनोमियल जी ऑफ एक्स अनेदी सेकंड पॉलिनोमियल सो इक्कड़ सेकंड पॉलिनोमियल जी ऑफ एक्स अनेदी पी ऑफ एक्स की फैक्टर अवुतादा कादा चेक चेयाली सो जी ऑफ एक्स इक्वल टू एक्स प्लस वन वाल्यू एक्स प्लस वन अनेदी फस्ट पॉलिनोमियल की फैक्टर अवुतादा कादा सो फस्ट मनम एक्स प्लस वन की जीरो ऑफ द पॉलिनोमियल फाइंड आउट चेयाली जीरो ऑफ द पॉलिनोमियल ऑफ जी ऑफ एक्स इज जी ऑफ एक्स की जीरो ऑफ द पॉलिनोमियल फाइंड आउट चेस्तुन्ना जी ऑफ एक्स वैल्यू एक्स प्लस वन सो एक्स प्लस वन ने जीरो की ईक्वल चेसुकोवाली इट इज ईक्वल टू जीरो सो इप्पुडु एक्स वैल्यू फाइंड आउट चेद्दाम एक्स ईक्वल टू प्लस वन राइट साइड में अयिते माइनस वन सो इप्पुडु एक्स वैल्यू माइनस वन वच्चिंदि माइनस वन नी पी ऑफ एक्स लो सब्स्टिट्यूट चेयाली पी ऑफ एक्स ईक्वल टू टू एक्स क्यूब प्लस एक्स स्क्वायर माइनस टू एक्स माइनस वन सो पी ऑफ माइनस वन वैल्यू फाइंड आउट चेद्दाम सो एक्स प्लेस लो माइनस वन सब्स्टिट्यूट चेस्तुन्ना टू एक्स क्यूब उंदि टू इंटू एक्स प्लस लो माइनस वन होल क्यूब प्लस एक्स स्क्वायर उंदि एक्स प्लस लो माइनस वन होल स्क्वायर माइनस टू इंटू एक्स प्लस लो माइनस वन अलाने रादाम माइनस वन इट इज ईक्वल टू टू इंटू माइनस वन की पवर थ्री उंदी थ्री अनेदी ऑड नंबर सो माइनस वन नी ऑड नंबर ऑफ टाइम्स मल्टिप्लाई चेस्ते माइनस वन वस्तुंदी सो माइनस वन प्लस माइनस वन होल स्क्वायर अंटे माइनस इंटू माइनस प्लस प्लस वन इक्कड़ माइनस इंटू माइनस प्लस टू इंटू वन टू माइनस वन उंदी माइनस वन इट इज ईक्वल टू टू इंटू माइनस वन माइनस टू प्लस वन प्लस टू माइनस वन सो इकड़ माइनस टू प्लस टू ऐड जीरो सो नेक्स्ट अला प्लस वन माइनस वन ईक्वल टू जीरो सो आंसर ईक्वल टू जीरो सो पी ऑफ माइनस वन इट इज ईक्वल टू जीरो सो पी ऑफ माइनस वन वैल्यू जीरो की ईक्वल काबटे जी ऑफ एक्स अने पी ऑफ एक्स की फैक्टर देयरफॉर पी ऑफ माइनस वन ईक्वल टू जीरो बै फैक्टर थ्योरम जी ऑफ एक्स इज ए फैक्टर ऑफ पी ऑफ एक्स सो पी ऑफ माइनस वन वैल्यू जीरो की ईक्वल काबटे फैक्टर थ्योरम प्रकारम जी ऑफ एक्स अनेदी पी ऑफ एक्स की फैक्टर नेक्स्ट प्रॉब्लम सेकंड रोमन सेकंड वन ई प्रॉब्लम लो जी ऑफ एक्स वैल्यू एक्स प्लस टू इच्चारु सो एक्स प्लस टू अने पॉलिनोमियल पी ऑफ एक्स पॉलिनोमियल की फैक्टर अवुतादे कादा फाइंड आउट चेयाली सो फस्ट मनम एक्स प्लस टू की जीरो ऑफ द पॉलिनोमियल फाइंड आउट चेयाली सो जीरो ऑफ द पॉलिनोमियल ऑफ जी ऑफ एक्स इज सो जी ऑफ एक्स वैल्यू एक्स प्लस टू एक्स प्लस टू ने जीरो की ईक्वल जैसे जीरो ऑफ द पॉलिनोमियल वस्तुंदी सो इप्पुडु एक्स वैल्यू फाइंड आउट चेयाली एक्स ईक्वल टू प्लस टू राइट साइड पोते माइनस टू सो एक्स वैल्यू माइनस टू सो इप्पुडु एक्स वैल्यू माइनस टू ने पी ऑफ एक्स लो सब्स्टिट्यूट चेयाली सो पी ऑफ एक्स वैल्यू एक्स क्यूब प्लस थ्री एक्स स्क्वायर प्लस थ्री एक्स प्लस वन सो इदि इच्चिन पॉलिनोमियल सो एक्स प्लस लो माइनस टू सब्स्टिट्यूट चेद्दाम सो पी ऑफ माइनस टू इट इज ईक्वल टू एक्स क्यूब उंदी इक्कड़ माइनस टू होल क्यूब प्लस थ्री एक्स स्क्वायर थ्री इंटू एक्स वाल्यू माइनस टू होल स्क्वायर प्लस थ्री एक्स थ्री इंटू एक्स वाल्यू माइनस टू प्लस वन उंदी प्लस वन अलाने रास्तुन्ना माइनस टू होल क्यूब अंटे माइनस टू नी थ्री टाइम्स मल्टिप्लाई चेयाली माइनस टू इंटू
మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే మైనస్ టూని టూ టైమ్స్ మల్టిప్లై చేయాలి. మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ప్లస్ త్రీ ఇంటూ మైనస్ టూ మైనస్ సిక్స్ వస్తుంది. సో మైనస్ సిక్స్ ప్లస్ వన్ ఉంది ప్లస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిక్స్ ప్లస్ వన్ ఉంది ప్లస్ వన్. సో ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేద్దాం. మైనస్ ఎయిట్ మైనస్ సిక్స్ యాడ్ చేస్తే మైనస్ ఫోర్టీన్. పాజిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేద్దాం. ప్లస్ ట్వెల్వ్ ప్లస్ వన్ యాడ్ చేస్తే ప్లస్ థర్టీన్. సో ఇప్పుడు థర్టీన్లో నుంచి మైనస్ ఫోర్టీన్ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ వన్. సో మైనస్ ఎందుకంటే బిగ్ నెంబర్ ఇక్కడ ఫోర్టీన్, ఫోర్టీన్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వన్. సో పి ఆఫ్ మైనస్ టూ వాల్యూ మైనస్ వన్ వచ్చింది. సో జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ మైనస్ టూ వాల్యూ జీరో వచ్చినప్పుడు మాత్రమే జీ ఆఫ్ ఎక్స్ అనేది ఫ్యాక్టర్. సో ఇప్పుడు జీరోకి ఈక్వల్ కాలేదు కాబట్టి నాట్ ఏ ఫ్యాక్టర్. సో దెఫోర్ పి ఆఫ్ మైనస్ టూ ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ వన్ నాట్ ఈక్వల్స్ టు జీరో బై ఫ్యాక్టర్ థియరం జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ మైనస్ టూ వాల్యూ మైనస్ వన్ వచ్చింది, జీరోకి ఈక్వల్ కాలేదు. సో అందుకనే జీ ఆఫ్ ఎక్స్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కాదు. నెక్స్ట్ వన్, సెకండ్లో మన థర్డ్ వన్. ఈ ప్రాబ్లంలో జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ మైనస్ త్రీ ఇచ్చారు. ఎక్స్ మైనస్ త్రీ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుందే కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ త్రీకి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్, సో జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ త్రీ. ఎక్స్ మైనస్ త్రీని జీరోకి ఈక్వల్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ త్రీ రైట్ సైడ్ మూవ్ అయితే ప్లస్ త్రీ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ త్రీ. సో ఎక్స్ వాల్యూ త్రీ పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ సిక్స్. సో ఎక్స్ ప్లస్లో త్రీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో పి ఆఫ్ త్రీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎక్స్ వాల్యూ త్రీ. సో త్రీ క్యూబ్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ వాల్యూ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది. ఎక్స్ వాల్యూ త్రీ ప్లస్ సిక్స్ అలానే రాద్దాం. ప్లస్ సిక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ క్యూబ్ అంటే త్రీని త్రీ టైమ్స్ మల్టిప్లై చేయాలి. త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ అంటే త్రీని టూ టైమ్స్ మల్టిప్లై చేయాలి. త్రీ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఉంది ప్లస్ త్రీ. సో లాస్ట్లో ప్లస్ సిక్స్. సో ప్లస్ సిక్స్. త్రీ ఇంటూ త్రీ నైన్, నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్. సో ట్వంటీ సెవెన్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్. టూ ఇంటూ త్రీ థర్టీ సిక్స్. థర్టీ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ సిక్స్ యాడ్ చేస్తే నైన్. సో ప్లస్ నైన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేద్దాం. ట్వంటీ సెవెన్కి నైన్ యాడ్ చేస్తే థర్టీ సిక్స్. మైనస్ థర్టీ సిక్స్ ఉంది మైనస్ థర్టీ సిక్స్. థర్టీ సిక్స్లో థర్టీ సిక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే జీరో. సో పి ఆఫ్ త్రీ వాల్యూ జీరో వచ్చింది. పి ఆఫ్ త్రీ వాల్యూ జీరో వచ్చింది కాబట్టి ఎక్స్ మైనస్ త్రీ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్. సో దెర్ఫోర్ పి ఆఫ్ త్రీ ఈక్వల్ టు జీరో. వీ కంక్లూడ్ దట్ బై ఫ్యాక్టర్ థీరం జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో పి ఆఫ్ త్రీ వాల్యూ జీరో వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్ థీరం ప్రకారం జీ ఆఫ్ ఎక్స్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ రోమన్. సో ఈ ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే అనేది పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్. ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అయినప్పుడు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ మైనస్ వన్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. సో ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ రైట్ సైడ్ మూవ్ అయితే ప్లస్ వన్ అవుతుంది. సో ఎక్స్ వాల్యూ వన్. సో ఎక్స్ వాల్యూ వన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పి ఆఫ్ వన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఎక్స్ స్క్వేర్ ఉంది వన్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఉంది వన్ ప్లస్ కే అలానే రాద్దాం.
సో పి ఆఫ్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో వన్ స్క్వేర్ అంటే వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ వన్ ఉంది వన్ ప్లస్ కే సో పి ఆఫ్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ టూ ప్లస్ కే మిగిలింది కే సో ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ కావాలి సో ఇప్పుడు టూ ప్లస్ కేని జీరోకి ఈక్వల్ చేసుకుందాం బై ఫ్యాక్టర్ థీరం ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ దెన్ పి ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో సో ఫ్యాక్టర్ థీరం ప్రకారం ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ కావాలి సో పి ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో సో పి ఆఫ్ వన్ వాల్యూ టూ ప్లస్ కే వచ్చింది సో టూ ప్లస్ కే ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు కే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం సో కే ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో ప్లస్ టూ రైట్ సైడ్ మేము అయితే మైనస్ టూ అవుతుంది మైనస్ టూ ఫైనల్ ఆన్సర్ కే ఈక్వల్ టు మైనస్ టూ నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్ సెకండ్ వన్ సో ఈ ప్రాబ్లంలో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో థర్డ్ రోమన్ ఫస్ట్ వన్ ప్రాబ్లం ఎలా చేసామో సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అలానే చేయాలి సో ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ సో ఎక్స్ మైనస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ మైనస్ వన్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ రైట్ సైడ్ మీద అయితే ప్లస్ వన్ సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ప్లస్ రూట్ టూ సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా సో టూ ఎక్స్ స్క్వేర్ టూ ఇంటూ ఎక్స్ వాల్యూ వన్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ ఉంది కే ఇంటూ ఎక్స్ వాల్యూ వన్ ప్లస్ రూట్ టూ అలానే రాద్దాం రూట్ టూ సో పి ఆఫ్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ వన్ స్క్వేర్ అంటే వన్ వన్ ఇంటూ టూ ఈక్వల్ టు టూ ప్లస్ కే ఇంటూ వన్ కే ప్లస్ రూట్ టూ ఉంది రూట్ టూ సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వన్ అనేది ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ చేసుకోవాలి బై ఫ్యాక్టర్ థీరం ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ దెన్ పి ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో సో ఫ్యాక్టర్ థీరం ప్రకారం ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ చేసుకోవాలి సో పి ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో సో పి ఆఫ్ వన్ వాల్యూ టూ ప్లస్ కే ప్లస్ రూట్ టూ టూ ప్లస్ కే ప్లస్ రూట్ టూ సో జీరోకి ఈక్వల్ చేసుకోవాలి సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి సో కే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ టూ రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ టూ అవుతుంది సో మైనస్ టూ ప్లస్ రూట్ టూ రైట్ సైడ్ మూవ్ అయితే మైనస్ రూట్ టూ అవుతుంది సో మైనస్ రూట్ టూ సో కే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ నెంబర్స్లో మైనస్ కామన్ చేద్దాం సో మైనస్ కామన్ చేస్తే టూ ప్లస్ రూట్ టూ సో ఫైనల్ ఆన్సర్ కే ఈక్వల్ టు మైనస్ ఆఫ్ టూ ప్లస్ రూట్ టూ నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్ థర్డ్ వన్ ఈ ప్రాబ్లంలో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ సో ఎక్స్ మైనస్ వన్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ రైట్ సైడ్ మీద అయితే ప్లస్ వన్ సో ఎక్స్ ఈక్వల్ టు వన్ సో ఎక్స్ వాల్యూని పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి సో పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కేఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఎక్స్ ప్లస్ వన్ సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేద్దాం పి ఆఫ్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయాలి కే ఇంటూ వన్ హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ ఇంటూ ఎక్స్ ప్లేస్లో వన్ ప్లస్ వన్ పి ఆఫ్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ వన్ ఇంటూ కే ఈక్వల్ టు కే మైనస్ స్క్వేర్ రూట్ టూ ఇంటూ వన్ టూ ప్లస్ వన్ ఉంది ప్లస్ వన్ ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ చేసుకోవాలి సో ఇప్పుడు పి ఆఫ్ వన్ని జీరోకి ఈక్వల్ చేసుకుందాం బై ఫ్యాక్టర్ థీరం ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ దెన్ పి ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో సో ఫ్యాక్టర్ థీరం ప్రకారం ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ చేయాలి
So p of 1, it is equal to 0. So p of 1 value k minus root 2 plus 1. K minus root 2 plus 1, it is equal to 0. So k value find out chedam. So k it is equal to minus root 2 right side move plus root 2 avutadi. So plus root 2 plus 1 right side move minus 1 avutadi. So minus 1. So final answer k equal to root 2 minus 1. నెక్స్ట్ వన్ థర్డ్ రోమన్ ఫోర్త్ వన్ ప్రాబ్లంలో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఎక్స్ మైనస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఎక్స్ మైనస్ వన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ మైనస్ వన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ రైట్ సైడ్ మూవ్ అయితే ప్లస్ వన్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ పి ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పి ఆఫ్ ఎక్స్ వాల్యూ kx square minus 3x plus k. So x plus lo 1 substitute jayali. So p of 1 it is equal to k into x square in the 1 whole square minus 3 into x value 1 k alane radam plus k. So p of 1 it is equal to, so 1 square ante 1, 1 into k equal to k మైనస్ త్రీ ఇంటూ వన్ త్రీ ప్లస్ కే. సో పి ఆఫ్ వన్ ఇస్ ఈక్వల్ టు కే ప్లస్ కే యాడ్ చేస్తే 2k మైనస్ 3. సో ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. బై ఫ్యాక్టర్ థియరం ఈ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ దెన్ పి ఆఫ్ వన్ ఈక్వల్ టు జీరో. సో ఫ్యాక్టర్ థియరం ప్రకారం ఎక్స్ మైనస్ వన్ అనేది పి ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ కావాలంటే పి ఆఫ్ వన్ వాల్యూ జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. సో పి ఆఫ్ వన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. పి ఆఫ్ వన్ వాల్యూ 2k మైనస్ 3. సో 2k మైనస్ 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. సో కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 2k ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 3 రైట్ సైడ్ మూవ్ అయితే ప్లస్ 3. సో కే ఇట్ ఈస్ ఈక్వల్ టు, సో రైట్ సైడ్ 3 ఉంది, 2 అనేది మల్టిప్లికేషన్తో ఉంది, రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 2. సో ఫైనల్ ఆన్సర్ కే ఈక్వల్ టు 3/2. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ రోమన్. సో ఈ ప్రాబ్లంలో 12x² మైనస్ 7x ప్లస్ 1 అనేది ఒక పాలినామియల్. ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 12, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 12. సో నెక్స్ట్ కాన్స్టెంట్ 1 అనేది ఇక్కడ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ప్రోడక్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 ఇంటూ 1 ఇట్ ఈస్ ఈక్వల్ టు 12 వన్స్ 12. సో ఇప్పుడు ప్రోడక్ట్ 12 వచ్చింది, ఈ 12కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 ఫ్యాక్టర్స్ 3 ఇంటూ 4 12. సో నెక్స్ట్ అలానే మైనస్ 3 ఇంటూ మైనస్ 4 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఈ మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ మైనస్ 7 ఉంది, ఈ మైనస్ 7కి ఈక్వల్ కావాలి. సో ఇప్పుడు సమ్ చెక్ చేద్దాం. ఈ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది మైనస్ 7కి ఈక్వల్ కావాలి. సమ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఫ్యాక్టర్స్ యాడ్ చేద్దాం. 3 ప్లస్ 4 ఈక్వల్ టు 7. సో మనకి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 7 ఉంది, మైనస్ 7కి ఈక్వల్ కావాలి, ఇక్కడ ప్లస్ 7 వచ్చింది. సో రాంగ్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేద్దాం. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ మైనస్ 3 మైనస్ 4. సో మైనస్ 3 మైనస్ 4. సో రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్ మైనస్ 7. సో ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ 7 ఉంది, సో మైనస్ 3 మైనస్ 4 యాడ్ చేస్తే మైనస్ 7 వచ్చింది కాబట్టి. సో ఈ ఫ్యాక్టర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ పాలినామియల్ రాద్దాం. సో ఇచ్చిన పాలినామియల్ 12x² మైనస్ 7x ప్లస్ 1. ఫస్ట్ టర్మ్ ఉంది, ఫస్ట్ టర్మ్ని అలానే రాయాలి, 12x². సో ఇప్పుడు ఈ మిడిల్ నెంబర్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ -3 -4 వచ్చాయి కాబట్టి -7x స్ప్లిట్ చేయాలి. సో -3x - 4x, ఇక్కడ -3 - 4 ఫ్యాక్టర్స్ కాబట్టి -3x - 4x -7x స్ప్లిట్ చేశాను. సో ఇక్కడ ప్లస్ 1 ఉంది, ప్లస్ 1. సో 12x² 3 ఇంటూ 4
इंटू एक्स इंटू एक्स रासुकोवच्चु माइनस थ्री एक्स थ्री इंटू एक्स रासुकोवच्चु माइनस फोर एक्स उंदी माइनस फोर इंटू एक्स प्लस वन उंदी प्लस वन। सो इप्पुडु ई फस्ट टू टर्म्स लो इक्कड थ्री उंदी इक्कड कूडा थ्री उंदी इक्कड एक्स उंदी इक्कड कूडा एक्स उंदी सो थ्री एक्स नी कामन चेद्दाम। सो थ्री एक्स नी कामन चेस्तुन्ना सो इक्कड रिमेनिंग फोर इंटू एक्स फोर एक्स माइनस उंदी माइनस। सो इक्कड आलरेडी थ्री एक्स अनेदी कामन चेसानु सो इक्कड एम लेदंटे मीनिंग वन। सो इक्कड ई टू टर्म्स लो ఎలాంటి కామన్ టర్మ్స్ లేవు సో కామన్ టర్మ్స్ లేవు కాబట్టి మైనస్ వన్ని కామన్ చేస్తా సో ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్. సో ఇక్కడ బ్రాకెట్లో ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఉంది సో ఈ రెండింటిలో ఫోర్ ఎక్స్ మైనస్ వన్ని కామన్ చేస్తున్నా సో ఫోర్ ఎక్స్ మైనస్ వన్. సో ఇక్కడ రిమైనింగ్ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ ఇక్కడ రిమైనింగ్ మైనస్ వన్ సో మైనస్ వన్. सो इकड़ फैक्टर्स फोर एक्स माइनस वन इंटू थ्री एक्स माइनस वन. नेक्स्ट वन फोर्थ रोमन सेकंड वन. सो इकड़ पॉलिनोमियल टू एक्स स्क्वायर प्लस सेवन एक्स प्लस थ्री पॉलिनोमियल की फैक्टर्स फाइंड आउट चाहिए. सो इकड़ एक्स स्क्वायर कोएफिशिएंट टू सो एक्स स्क्वायर कोएफिशिएंट इट इज इक्वल टू टू सो कांस्टेंट टर्म थ्री सो कांस्टेंट सो कांस्टेंट अंटे नंबर सो कांस्टेंट इक्वल टू थ्री. सो इप्पुडु ई रेंडिटिनी मल्टिप्लाई चेयाली सो प्रोडक्ट इट इज इक्वल टू टू इंटू थ्री इट इज इक्वल टू सिक्स. सो इप्पुडु प्रोडक्ट सिक्स वच्चिंदी ई सिक्स की फैक्टर्स फाइंड आउट चेयाली सिक्स फैक्टर्स सिक्स इंटू वन इक्वल टू सिक्स. सो नेक्स्ट अलाने टू इंटू थ्री इक्वल टू सिक्स. सो इप्पुडु ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ సెవెన్ ఉంది సెవెన్కి ఈక్వల్ కావాలి. సో సమ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ వన్ యాడ్ చేస్తాం సిక్స్ ప్లస్ వన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్. సో ఇక్కడ మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ సెవెన్కి ఈక్వల్ అయింది కాబట్టి సిక్స్ కామా వన్ని ఫ్యాక్టర్స్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పాలినామియల్ రాద్దాం టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ త్రీ. సో ఫస్ట్ టర్మ్ అలానే రాయాలి టూ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు సెవెన్ ఎక్స్ ప్లేస్లో ఈ ఫ్యాక్టర్స్ని రాయాలి. ఇక్కడ సిక్స్ ఉంది సో ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ వన్ అనేది ఇంకో ఫ్యాక్టర్ సో వన్ ఎక్స్ అంటే ఎక్స్ రాసుకోవచ్చు. సో లాస్ట్లో ప్లస్ త్రీ ఉంది ప్లస్ త్రీ. సో టూ ఎక్స్ స్క్వేర్ని టూ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు ప్లస్ సిక్స్ ఎక్స్ని టూ ఇంటూ త్రీ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఉంది ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ. సో ఇప్పుడు ఫస్ట్ టూ టర్మ్స్లో మనకి ఇక్కడ టూ కామన్ ఉంది సో నెక్స్ట్ అలానే ఇక్కడ ఎక్స్ కామన్ ఉంది సో టూ ఎక్స్ని కామన్ చేద్దాం. సో టూ ఎక్స్ని కామన్ చేస్తున్నా ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఉంది ప్లస్ ఇక్కడ రిమైనింగ్ త్రీ త్రీ ప్లస్ ఈ టూ టర్మ్స్లో ఏ నెంబర్ కామన్ లేదు కాబట్టి వన్ని కామన్ చేద్దాం. సో వన్ని కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ త్రీ. సో ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్స్లో మనకి ఎక్స్ ప్లస్ త్రీ అనేది కామన్గా ఉంది సో ఎక్స్ ప్లస్ త్రీని కామన్ చేస్తున్నా. సో ఇక్కడ రిమైనింగ్ టూ ఎక్స్ ఇక్కడ రిమైనింగ్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ వన్ అనేటివి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ థర్డ్ వన్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ కాన్స్టాంట్ టర్మ్ మైనస్ సిక్స్. సో కాన్స్టాంట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి సో ప్రోడక్ట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ మైనస్ సిక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిక్స్ ఇంటూ సిక్స్ థర్టీ సిక్స్. సో ఇప్పుడు మైనస్ థర్టీ సిక్స్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ థర్టీ సిక్స్ సిక్స్ ఇంటూ మైనస్ సిక్స్ ఈక్వల్ టు మైనస్ థర్టీ సిక్స్. సో నెక్స్ట్ అలానే నైన్ ఇంటూ మైనస్ ఫోర్ ఈక్వల్ టు మైనస్ థర్టీ సిక్స్. ఈ రెండింటిలో ఏ ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ కోఎఫిషియంట్ ఫైవ్ ఉంది ఫైవ్కి ఈక్వల్ కావాలి చెక్ చేద్దాం. సమ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్టర్ సిక్స్ ఇంటూ మైనస్ సిక్స్ ఉంది సో సిక్స్ మైనస్ సిక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్ సిక్స్ యాడ్ చేస్తే జీరో. సో మనకి ఎక్స్ కోఎఫిషియంట్ ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్కి ఈక్వల్ కాలేదు సో రాంగ్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ నైన్ మైనస్ ఫోర్ నైన్ మైనస్ ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు నైన్లో నుంచి ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫైవ్.
సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ మనకి 5 వచ్చింది కాబట్టి ఇక్కడ మిల్టన్ కోఎఫిషియెంట్ కూడా 5 ఉంది సో ఇప్పుడు 9,4 ని ఫ్యాక్టర్స్ గా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇచ్చిన పాలినోమియల్ 6x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 6 ఫస్ట్ టర్మ్ ని అలానే రాయాలి 6x స్క్వేర్ ఇప్పుడు 5x ని ఫ్యాక్టర్స్ రూపంలో చేంజ్ చేయాలి ఫస్ట్ ఫ్యాక్టర్ 9 సో ప్లస్ 9x సెకండ్ ఫ్యాక్టర్ మైనస్ 4 మైనస్ 4x కాన్స్టెంట్ ని అలానే రాయాలి మైనస్ 6 ఇక్కడ 6 ఉంది నెంబర్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు ప్లస్ 9x త్రీ ఇంటూ 3 ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ ఇక్కడ మైనస్ 4x ఉంది మైనస్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ కాన్స్టెంట్ మైనస్ 6 మైనస్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 6 టూ టర్మ్స్లో కామన్ నెంబర్స్ ఇక్కడ 3 ఉంది ఇక్కడ కూడా 3 ఉంది సో ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ కూడా ఎక్స్ ఉంది సో 3x ని కామన్ చేద్దాం సో 3x కామన్ చేస్తున్నా సో ఇక్కడ రిమైనింగ్ 2 ఇంటూ ఎక్స్ 2x ప్లస్ ఉంది ప్లస్ ఇక్కడ రిమైనింగ్ 3 సో ఇప్పుడు ఈ లాస్ట్ టూ టర్మ్స్లో కామన్ నెంబర్స్ ఇక్కడ మైనస్ 2 ఉంది ఇక్కడ కూడా మైనస్ 2 ఉంది సో మైనస్ 2ని కామన్ చేద్దాం సో మైనస్ 2 సో ఇక్కడ రిమైనింగ్ 2 ఇంటూ ఎక్స్ 2x ఇక్కడ మైనస్ రావాలి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇక్కడ రిమైనింగ్ 3 రాస్తున్నా సో ఈ రెండు బ్రాకెట్స్లో 2x ప్లస్ 3 అనేది కామన్గా ఉంది 2x ప్లస్ 3ని కామన్ చేద్దాం 2x ప్లస్ 3 సో ఇక్కడ రిమైనింగ్ టర్మ్ 3x ఇక్కడ మైనస్ 2 మిగిలింది మైనస్ 2 సో ఫ్యాక్టర్స్ 2x ప్లస్ 3 ఇంటూ 3x మైనస్ 2 నెక్స్ట్ వన్ ఫోర్త్ రోమన్ ఫోర్త్ వన్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 సో కాన్స్టాంట్ ఇక్కడ మైనస్ 4 కాన్స్టాంట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 4 సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి సో ప్రోడక్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ మైనస్ 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 4 12 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు మైనస్ సో ప్రోడక్ట్ ఈక్వల్ టు మైనస్ 12 వచ్చింది మైనస్ 12కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం మైనస్ 12 ఫ్యాక్టర్స్ మైనస్ 4 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే మైనస్ 12 వస్తుంది సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అనేది ఇక్కడ మిల్టన్ కోఎఫిషియెంట్కి ఈక్వల్ కావాలి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ముందర ఏం లేదంటే 1 ఉంటుంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ని ఈ రెండు ఫ్యాక్టర్స్ సమ్ మనకి మైనస్ 1కి ఈక్వల్ కావాలి సమ్ చెక్ చేద్దాం సమ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో 3 అనేది ఒక ఫ్యాక్టర్ సో నెక్స్ట్ మైనస్ 4 అనేది ఒక ఫ్యాక్టర్ మైనస్ 4 సో 3లో నుంచి మైనస్ 4 సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 1 సో సమ్ అనేది మిల్టన్ కోఎఫిషియెంట్కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ కరెక్ట్ సో ఇప్పుడు ఇచ్చిన పాలినామియల్ రాద్దాం 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఫస్ట్ టర్మ్ అలానే రాయాలి 3x స్క్వేర్ సో ఇప్పుడు ఈ మిడిల్ టర్మ్ని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేద్దాం ఫస్ట్ ఫ్యాక్టర్ 3 ఉంది కాబట్టి ప్లస్ 3x సెకండ్ ఫ్యాక్టర్ మైనస్ 4 ఉంది కాబట్టి మైనస్ 4x సో మైనస్ ఎక్స్ని ప్లస్ 3x మైనస్ 4గా రాశాను లాస్ట్లో కాన్స్టెంట్ మైనస్ 4 ఉంది మైనస్ 4 అలానే రాద్దాం సో 3x స్క్వేర్ని 3 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు ప్లస్ 3x ఉంది ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 4x ఉంది మైనస్ 4 ఇంటూ ఎక్స్ ఇక్కడ మైనస్ 4 ఉంది మైనస్ 4 సో ఇక్కడ ఫస్ట్ టూ టర్మ్స్లో ఇక్కడ 3 ఉంది ఇక్కడ కూడా 3 ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ కూడా ఎక్స్ ఉంది సో 3x కామన్ చేద్దాం సో 3x కామన్ చేస్తున్నా సో ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ ఇక్కడ ప్లస్ ఉంది ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 3x అనేది బయటికి కామన్ చేశాను సో ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది సో 1 సో ఇక్కడ టూ టర్మ్స్లో మైనస్ 4ని కామన్ చేద్దాం సో మైనస్ 4ని కామన్ చేస్తున్నా ఇక్కడ ఎక్స్ మిగులుతుంది ఎక్స్ ఇక్కడ ఏం లేదంటే ప్లస్ 1 ఉంటుంది ప్లస్ 1 సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 1 ఉంది ఈ రెండింటిలో ఎక్స్ ప్లస్ 1ని కామన్ చేద్దాం సో ఎక్స్ ప్లస్ 1ని కామన్ చేస్తున్నా సో ఇక్కడ రిమైనింగ్ 3x సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1 కామన్ చేశాను సో ఇక్కడ రిమైనింగ్ 4 సో మైనస్ 4
సో ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ రోమన్, ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ. సో ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ టూ, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్లో వేరియబుల్ ఎక్స్ క్యూబ్ ఉంది, సెకండ్ టర్మ్లో వేరియబుల్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ క్యూబ్ని కూడా ఎక్స్ స్క్వేర్ రూపంలో రాసుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ అవుతుంది. మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ఉంది, మైనస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ టూ ఉంది, సో మైనస్ ఎక్స్ ప్లస్ టూ, ఇట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ ఫస్ట్ టూ టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ అనేది కామన్ ఉంది, సో ఎక్స్ స్క్వేర్ని కామన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ ఉంది, ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ కామన్ చేశాను, ఇక్కడ రిమైనింగ్ మైనస్ టూ, సో మైనస్ టూ. సో మైనస్ ఎక్స్ని మైనస్ వన్ ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. ప్లస్ టూ ఉంది, ప్లస్ టూని వన్ ఇంటూ టూ ఈక్వల్ టు టూ రాసుకోవచ్చు. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ మైనస్, సో ఇక్కడ రెండిట్లో వన్ని కామన్ చేద్దాం. సో వన్ని కామన్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఎక్స్, ఎక్స్ ఇక్కడ ప్లస్ రావాలి మనకి, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ రిమైనింగ్ టూ, టూ తీసుకుంటున్నా. సో ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ మైనస్ టూ ఉంది, ఇక్కడ కూడా బ్రాకెట్లో ఎక్స్ మైనస్ టూ ఉంది, ఎక్స్ మైనస్ టూని కామన్ చేద్దాం. సో ఎక్స్ మైనస్ టూ, సో ఎక్స్ మైనస్ టూ కామన్ చేసాయి కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ టూ ఆల్రెడీ కామన్ చేశాను, ఇక్కడ రిమైనింగ్ మైనస్ వన్ ఉంది, మైనస్ వన్. ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ని వన్ స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ అనేది సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఎక్స్ మైనస్ టూ అలానే రాద్దాం, ఎక్స్ మైనస్ టూ. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ని ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. సో ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్. స్టూడెంట్స్, ఈ ప్రాబ్లమ్ని లాంగ్ డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. లాంగ్ డివిజన్ మెథడ్లో ప్రాబ్లం లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసిన మెథడ్ చాలా సింపుల్ మెథడ్. నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ రోమన్ సెకండ్ వన్, ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ ఫైవ్. ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం లాంగ్ డివిజన్ మెథడ్లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా సో ప్రీవియస్ ప్రాబ్లంలో లాగా సింపుల్ మెథడ్లో అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ రాద్దాం, ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ మైనస్ ఫైవ్. ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ అలానే రాద్దాం, ఎక్స్ క్యూబ్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ని మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఎందుకంటే మైనస్ ఫైవ్ ప్లస్ టూ యాడ్ చేస్తే మైనస్ త్రీ, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్. సో నెక్స్ట్ మైనస్ నైన్ ఎక్స్ ఉంది, మైనస్ నైన్ ఎక్స్ని మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు. మైనస్ టెన్ ఎక్స్కి ఒక ఎక్స్ యాడ్ చేస్తే మైనస్ నైన్ ఎక్స్ వస్తుంది. సో లాస్ట్లో మైనస్ ఫైవ్ ఉంది, మైనస్ ఫైవ్. సో ఇక్కడ చాలా టర్మ్స్ ఉన్నాయి, ఈ టర్మ్స్లో పాజిటివ్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాద్దాం. ఎక్స్ క్యూబ్ పాజిటివ్, సో ఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో పాజిటివ్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాశాను. సో నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ టర్మ్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ టెన్ ఎక్స్ ఉంది, మైనస్ టెన్ ఎక్స్, మైనస్ ఫైవ్ ఉంది, మైనస్ ఫైవ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పాజిటివ్ ఫస్ట్ త్రీ టర్మ్స్లో ఎక్స్ అనేది కామన్గా ఉంది, సో ఎక్స్ని కామన్ చేస్తున్నా. ఎక్స్ క్యూబ్లో ఎక్స్ బయటకు వస్తే ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ బయటకు వస్తే ఇంకా టూ ఎక్స్ ఉంది ఇక్కడ రిమైనింగ్, టూ ఎక్స్ ఆల్రెడీ ఎక్స్ బయటకు పోయిందంటే వన్ ఉంటుంది, సో ప్లస్ వన్. సో ఇక్కడ నెగిటివ్ టర్మ్స్లో మైనస్ ఫైవ్ని కామన్ చేద్దాం, మైనస్ ఫైవ్, మైనస్ ఫైవ్ బయటకు వచ్చింది, ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ టెన్ ఎక్స్ ఉంది, ఆ టెన్లో ఫైవ్ బయటకు తీస్తే టూ మిగులుతుంది, సో ప్లస్ టూ ఎక్స్. సో టూ ఎక్స్ ఎందుకంటే మైనస్ ఫైవ్ ఇంటూ టూ మైనస్ టెన్, ఎక్స్ ఉంది ఎక్స్, సో లాస్ట్లో మైనస్ ఫైవ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఫైవ్ బయటకు తీసే కాబట్టి సో ప్లస్ వన్ మిగులుతుంది, సో మైనస్ ఫైవ్ ఇంటూ ప్లస్ వన్ మైనస్ ఫైవ్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి,
ఇక్కడ బ్రాకెట్ లో x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఉంది ఇక్కడ కూడా బ్రాకెట్ లో x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఉంది ఈ రెండిటిని కామన్ చేద్దాం సో x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ని కామన్ చేస్తున్నా సో ఈ రెండిటిని కామన్ చేసా కాబట్టి ఇక్కడ రిమైనింగ్ x ఉంది x ఇక్కడ రిమైనింగ్ మైనస్ 5 మైనస్ 5 సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 2x ని 2 ఇంటూ 1 ఇంటూ x రాసుకోవచ్చు ప్లస్ 1 ని 1 స్క్వేర్ రాసుకోవచ్చు x మైనస్ 5 ఉంది x మైనస్ 5 సో ఈ ఎక్స్ప్రెషన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది x ని a అనుకుందాం 1 ని b అనుకుందాం అప్పుడు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ రూపంలో ఉంది సిన్స్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇట్ ఈస్ ఈక్వల్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ x అనేది a వాల్యూ b అనేది 1 వాల్యూ సో x ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు ఇక్కడ x మైనస్ 5 ఉంది x మైనస్ 5 x ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 1 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 సో x మైనస్ 5 ఉంది x మైనస్ 5 సో ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్స్ x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 5 నెక్స్ట్ వన్ ఫిఫ్త్ రోమన్ థర్డ్ వన్ సో ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ అర్థం x క్యూబ్ ప్లస్ 13x స్క్వేర్ ప్లస్ 32x ప్లస్ 20 ఫస్ట్ టర్మ్ x క్యూబ్ ఉంది x క్యూబ్ అలానే రాద్దాం 13x స్క్వేర్ని ప్లస్ 10x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ రాసుకోవచ్చు ఎందుకంటే 10 ప్లస్ 3 యాడ్ చేస్తే 13 x స్క్వేర్ అనేది వేరియబుల్ సో నెక్స్ట్ ఇక్కడ 32x ఉంది 32xని 30x ప్లస్ 2x రాసుకోవచ్చు లాస్ట్ టర్మ్ ప్లస్ 20 ప్లస్ 20 సో ఇక్కడ ఫస్ట్ టూ టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్ని కామన్ చేసుకోవచ్చు సో ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తున్నా ఎక్స్ క్యూబ్లో ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే రిమైనింగ్ ఎక్స్ మిగులుతుంది ఎక్స్ ప్లస్ ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ కామన్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ 10 ఉంది 10 టూ టర్మ్స్లో 3x ని కామన్ చేద్దాం సో ప్లస్ 3x 3x స్క్వేర్లో 3x కామన్ చేస్తే రిమైనింగ్ ఎక్స్ మిగులుతుంది ఎక్స్ ప్లస్ ఇక్కడ 30x ఉంది 3x ని 10తో మల్టిప్లై చేస్తే 30 త్రీ ఇంటూ 10 30 ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ప్లస్ ఈ టూ టర్మ్స్లో 2ని కామన్ చేద్దాం సో 2 కామన్ చేస్తున్నా సో 2x లో 2 కామన్ చేస్తే రిమైనింగ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ 20 ఉంది 2 ఇంటూ 10 ఈక్వల్ టు 20 ఇప్పుడు అబ్జర్వ్ చేయండి సో ప్రతి బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ ప్లస్ 10 ఎక్స్ ప్లస్ 10 అనేది ఉంది ఎక్స్ ప్లస్ 10ని కామన్ చేద్దాం సో ఎక్స్ ప్లస్ 10ని కామన్ చేస్తున్నా సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 కామన్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 10 కామన్ చేశాను కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 3x ప్లస్ 3x ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 కామన్ చేశాను కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ప్లస్ 2 ప్లస్ 2 సో ఎక్స్ ప్లస్ 10 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఎక్స్ స్క్వేర్ 3x ని 2x ప్లస్ ఎక్స్ రాసుకోవచ్చు 2x కి ఒక ఎక్స్ యాడ్ చేస్తే 3x ప్లస్ 2 ఉంది ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 10 ఇంటూ ఈ ఫస్ట్ టూ టర్మ్స్లో ఎక్స్ని కామన్ చేద్దాం సో ఎక్స్ని కామన్ చేస్తే ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ కామన్ చేస్తే రిమైనింగ్ ఎక్స్ మిగులుతుంది ప్లస్ 2x లో ఎక్స్ కామన్ చేస్తే రిమైనింగ్ 2 మిగులుతుంది 2 సో ఈ టూ టర్మ్స్లో ఎలాంటి కామన్ టర్మ్స్ లేవు కాబట్టి 1ని కామన్ చేద్దాం సో 1ని కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 10 ఉంది ఎక్స్ ప్లస్ 10 ఇంటూ ఇక్కడ బ్రాకెట్లో ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ 2 ఉంది ఈ రెండింటిలో ఎక్స్ ప్లస్ 2ని కామన్ చేద్దాం సో ఎక్స్ ప్లస్ 2 కామన్ చేస్తున్నా సో ఇక్కడ రిమైనింగ్ ఎక్స్ ఇక్కడ రిమైనింగ్ ప్లస్ 1 సో ప్లస్ సో ఇచ్చిన పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఎక్స్ ప్లస్ 10 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ రోమన్ ఫోర్త్ వన్ సో ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇచ్చిన పాలినామియల్ 2y³ ప్లస్ y² మైనస్ 2y మైనస్ 1 సో ఫస్ట్ టర్మ్ 2y³ ఉంది 2y³ని 2 ఇంటూ y² ఇంటూ y రాయచ్చు y² ఇంటూ y మల్టిప్లై చేస్తే y³ వస్తుంది సెకండ్ టర్మ్ ప్లస్ y² ఉంది ప్లస్ y² సో ఈ టూ టర్మ్స్ అలానే రాద్దాం మైనస్ 2y మైనస్ 1 సో ఫస్ట్ టూ టర్మ్స్లో y² అనేది కామన్గా ఉంది సో y² ని కామన్ చేస్తున్నా సో ఇక్కడ రిమైనింగ్ 2 ఇంటూ y 2y
सो इक वै स्क्वे आलरे वै स्क्वे कामन चसा सो इक रिमेनिंग प्लस वन सो ई टू टर्म्स माइनस वन कामन सो माइनस वन कामन सो माइनस वन इंटू टू वै माइनस टू वै इक माइनस वन रही माइनस इंटू प्लस माइनस वन सो इक टू ब्राकेट्स टू वै प्लस वन अने कामन का टू वै प्लस वन कामन चेद्दाम सो टू वै प्लस वन सो इक टू वै प्लस वन कामन इक रिमेनिंग वै स्क्वेर इकड टू वै प्लस वन कामन इक रिमेनिंग माइनस वन माइनस वन सो टू वै प्लस वन इंटू वै स्क्वेर माइनस वन माइनस वन स्क्वेर रायचु वन स्क्वेर अना वन सो टू वै प्लस वन इंटू सो वै स्क्वेर माइनस वन स्क्वेर अने ए स्क्वेर माइनस बी स्क्वेर रूप में उ स्क्वेर माइनस बी स्क्वेर फॉर्मूला ए प्लस बी इंटू ए माइनस बी सो इक ए प्लस वै उ बी प्लस वन उ सो वै प्लस वन इंटू वै माइनस वन सो इच्छी पॉलिनोमियल की फैक्टर्स टू वै प्लस वन इंटू वै प्लस वन इंटू वै माइनस वन ओके स्टूडेंट्स इवी 2.3 एक्सरसाइज की संबंधी प्रॉब्लम्स यह प्रॉब्लम्स उपयोगपड़नते वीडियो लाइक मर्चिपोवुद्दु प्लीज़ लाइक वीडियो एंड सब्सक्राइब माय चैनल।